నమస్తే, నేను గౌతమి. కంటిలో కన్నీరు, గుండెలో తడి కనుమరుగు కాదు. జాడ ఉన్నా లేకపోయినా వెతికే ప్రతిచోట ఆయన కనిపించాడు. వెతికే కొద్దీ కనిపించాడు. లోటున్న ప్రతిచోట కనిపించాడు, కనిపిస్తున్నాడు. ఒక నాయకుడు బతికినంతకాలం ఎలా బతికితే అది సాధ్యమవుతుంది? ఎంత శ్రమించాలి? ప్రజలను ఎంతగా ప్రేమించాలి? దూరమై ఇంకా దగ్గరయ్యారు వైఎస్. ఆ మహానేతకు కడసారి వీడ్కోలు పలకడానికి కదిలిన జనసంద్రం వైఎస్ ఏం సాధించారో చెప్పింది. ఆ రోజు ఇడుపుల పాయకు పాయలుగా కదిలిన లక్షలాది హృదయాలే అందుకు నిదర్శనం. అది శోకం నడిచిన దారి. లోకమంతా మనసు పెట్టి వింటున్నది. కథ చెబుతూ చెబుతూ మధ్యలోనే నిద్రలోకి జారుకున్నారు వైఎస్. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. సంక్షేమ పాలనంటే ఏమిటో, పాలకుడు ప్రజలతో ఎలా ఉండాలో, నాయకుడు ప్రజల మధ్యకు ఎలా వెళ్లాలో, ప్రజలకు ఏం చేయాలో తాను చేసి చూపించి చెప్పిన దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటి మనిషి ఒక్కసారిగా దూరమైపోతే అలాంటి భరోసా ఉన్నట్టుండి మాయమైతే, అలాంటి నాయకుడు కళ్ళ ముందే కనుమరుగైపోతే కోట్ల మంది ప్రజలు తల్లడిల్లిపోయారు. ఒక మహావృక్షం రాక్షస తుఫానులో కొట్టుకుపోతే అప్పుడప్పుడే ఆ నీడలో కుదురుకుంటున్న పక్షులు ఎలా కంగావికలమైపోతాయో, ఊహించని ఆ విషాదానికి దిక్కు తోచక ఎంతగా ఆర్తనాదాలు చేస్తాయో. వైఎస్ మరణం తరువాత ఎంతో మంది ప్రజలు అలాగే వినిపించారు. మాకిక దిక్కెవరు దేవుడా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. నమ్ముకున్న నాయకుడు వెళ్ళిపోయాడు. ఆ వార్త విని వందల మంది గుండె పగిలి చనిపోయారు. తమ బతుకుల్లో వెలుగులు నింపిన నాయకుడిని చివరిసారిగా చూడాలని ఊళ్లకు ఊళ్ళే ఇడుపుల పాయకు కదిలాయి. ప్రియతమ నాయకుని అంతిమ యాత్రకు కన్నీటి వీడ్కోలుగా వెళ్ళిపోతున్నాము. మా గ్రామానికి ఎంతో చేసినాడు ఈయన. ఒక మనిషి ముందు మృత్యువు ఓడిపోయిందని చెప్పిన ప్రయాణమది. అది మనసున్న మహారాజుకు కడసారి వీడ్కోలు పలకడానికి సాగిన అంతిమ యాత్ర. అది శోకం నడిచి వెళ్ళిన దారి. అన్నం పెట్టిన మహారాజు ఇక లేడని తెలుసు. ఆసరా ఇచ్చిన రారాజు ఇక రాడని తెలుసు. గుండె నిండా ధైర్యం నింపిన రాజన్న దూరమయ్యాడని, ఆ చిరునవ్వు మాయమైందని తెలుసు. అయినా సరే అంత దుఃఖంలోనూ ఆ పాదాలు నిలబడలేదు. కన్నీరు ఉబికి ఉబికి వస్తున్న వారి ప్రయాణం ఆగలేదు. చివరిసారిగా ఒక్కసారి మహానేతను చూడాలని నడుస్తూనే ఉన్నారు. పొద్దున్న లేదా మాకు పెద్ద లోటుగా ఉంది. మా ప్రీతమ నాయకుడు చూసేదానికి కడసారి వీడ్కోలుకు ఎడుగులు పై పోతున్నాము. అన్ని దారులు ఇడుపుల పైకే. అందరి పయనం వైఎస్ అంతిమ సంస్కారం దగ్గరకే. అన్ని అడుగులు డాక్టర్ వైఎస్ విశ్రాంతి స్థలం వైపే. ఒకరి కాళ్లకు ఒకరు తగిలేంత రద్దీ, ఒకరి కన్నీళ్లు ఒకరిని తాకేంత దుఃఖం. అయినా సరే ఆ కన్నీటి సంద్రం కదులుతూనే ఉంది. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల వారు ఈ ప్రయాణంలో ఉన్నారు.
ఇందులో పావలా వడ్డీకి రుణం తీసుకున్న మహిళలున్నారు, ఆరోగ్యశ్రీతో ప్రాణం నిలబెట్టుకున్న నిరుపేదలున్నారు, పింఛన్లు అందుకున్న వృద్ధులున్నారు, వికలాంగులున్నారు, ఉచితంగా ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులున్నారు, వైఎస్ పాలనలో సొంత ఇంటికల నెరవేర్చుకున్న కుటుంబాలున్నాయి, రాజన్న పాలనలో రాజులా బతికిన రైతులున్నారు, పట్టాలందుకున్న గిరిజనులున్నారు, ఏ పథకాలతోనూ నిమిత్తం లేని వారు ఉన్నారు. వర్షం పడుతుండే, అందుకే చెన్నై నుంచి రావడానికి కూడా కొంచెము వాళ్ళ అసలు చెన్నై వాళ్ళు ఏం జరుగుతాయని బస్సులు కూడా పంపించలేదండి. నిన్నటి నుంచి చెన్నై టు ఆంధ్రాకి బస్సులు అన్ని క్యాన్సిల్ చేశారండి. అదండి, ఇప్పుడు మేము కారు సొంతంగా. అందరి గుండెల్లో అదే దిగులు, అందరి కళ్ళల్లో అవే కన్నీళ్లు. జీపులు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ఆటోలు, ట్రక్కులు, బైకులు, ఇడుపులపాయకు నాలుగు వైపులా దారులన్నీ కిక్కిరిసిపోయాయి. కాలి నడకకు, వాహనాల కదలికకు పెద్ద తేడా లేనంత రద్దీ. రాజన్నను చివరిసారిగా చూడలేకపోతామేమో అనే బెంగతో దారి మధ్యలోనే వాహనాలు దిగిపోయి నడిచేవాళ్లు కొందరు, పరిగెత్తేవాళ్లు కొందరు. దారులతో పని లేకుండా కొండలు గుట్టలు దాటుకుంటూ సాగిపోయేవాళ్ళు ఇంకొందరు. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ మీదుగా కడపకు వెళ్లే దారంతా ఇడుపులపాయకు వెళుతున్న జనమే. దారిలో ప్రతి ఊరు ఆ ప్రవాహంలో చేరుతూనే ఉంది. అంత జన సందోహంలోనూ ప్రతి ఒక్కరిలో మౌనం. కాళ్లకు శక్తి కోసం కన్నీళ్లను ఆపుకుంటున్న మౌనం, గుండె రోధిస్తుంటే గొంతు మోగబోయిన మౌనం. దారి పొడవున పల్లెలన్నీ కన్నీరు పెట్టాయి. తమకు పచ్చని రంగేసిన రాజన్న లేడని, ఆ భగీరథుడు ఇక రాడని తెలిసి కుమిలిపోయాయి. ఎవరూ అడగలేదు, అయినా సరే అన్ని షాపులు మూతపడే ఉన్నాయి. ఎవరూ పిలవలేదు, కానీ ప్రతి ఇంటికి తాళం వేసి కదిలారు. ఆకాశమంత కష్టాన్ని తట్టుకోలేక ఆ మహానేత ఆఖరి చూపు కోసం పరుగులు తీశారు. వైఎస్ చిరునవ్వును గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన మేలును తలుచుకుంటూ సమూహమై, ప్రవాహమై, సంద్రమై, మహాసంద్రమై ఇడుపులపాయకు కదిలారు జనం. మనసులు గెలిచిన మహారాజును, గుండెల్లో కొలువైన మహారాజును చివరి చూపు చూసేందుకు కదిలిన ప్రజా వెల్లువతో వేంపల్లి ఇడుపులపాయ మార్గం జనసంద్రమైంది. అడుగుకొక పద్మవ్యూహంలా అనిపిస్తున్నా ఏ ఒక్కరూ వెనకడుగు వేయలేదు. ఆకలి దప్పికలు మరచి కన్నీటి బొట్లు రాలుస్తూ ఇడుపులపాయకు నడిచారు. మాకు కష్టం అనిపించలే, మేము దగ్గరలోనే ఉన్నాం మా వైఎస్ రాజశేఖర్ దగ్గర. మాకు ఆయన చనిపోవాలి, ఆయన మా గుండెల్లో ఉన్నాడు. స్పెషల్ ఎడిషన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. మైళ్ళు నడుస్తున్నా అలసట ఎక్కడిది? నడిచేది గుండె అయినప్పుడు అలుపెలా తెలుస్తుంది? చెరగని చిరునవ్వును చివరిసారిగా పలకరించాలని పరిగెడుతుంటే దారులు కావాలా? జీవితంలో వెలుగులు నింపిన ఆ మహానేత విశ్రాంతివనం వైపు ఆ రోజు నడిచిన ప్రతి అడుగు ఒక కన్నీటి బొట్టు, ప్రతి హృదయం విషాదవదనం. ఇడుపులపాయ వైఎస్ కు ఎంతో ఇష్టమైన విశ్రాంతి మందిరం. ఆ ప్రకృతి ప్రేమికుడి పాదాలను ప్రేమగా నిమిరిన నేల ఇది. ఆ రాజసాన్ని చూసి గర్వించిన భూమి ఇది, ఆ చిరునవ్వు చూసి పరిమళించిన మట్టి ఇది. అలాంటి మనిషి అకస్మాత్తుగా శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోవడంతో ఆ రోజున ఇదే ఇడుపులపాయ కన్నీటి కడలిని తలపించింది. సార్, సీఎం సార్ మాకు ఇంక రాడని, తిరిగి రాడని చూడటానికి వచ్చిన మా ఆఖరి చూపులకు
గుండె లవిసిపోయే వేదనలతో నిండిపోయింది. ఎటు చూసినా జనం, ఎవరిని కదిపినా కన్నీళ్లు, ఎవరి ముఖంలో చూసినా భరించలేనంత దుఃఖం. ప్రజల కోసం ఎన్నో చేసినాడు అలాంటి ముఖ్యమంత్రి, ఇంకొకరు ఇంకొకరు రారని ప్రజలందరూ నిరుత్సాహంతో చూనికొచ్చినారు. ఇడుపుల పాయకు ఇరువైపులా అన్ని దారులు జనదిగ్బంధనం అయిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాలు కదిపే వీలులేదు, అయినా ప్రయత్నం ఆగలేదు. ఇడుపుల పాయకు కనుచూపు మేరలో ఆగిపోయినా, చూసే వీలు లేకపోయినా, ఎక్కడ నిలబడిన వాళ్ళు అక్కడే విలపిస్తున్నారు. వాహనాల్లో ఉన్నవాళ్ళు కూడా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఏం చెప్పాలన్నా నాకు రావడం లేదు. అలాంటి చిన్న బీదోళ్ళకి ఇటువంటి సాయం చేసినటువంటి దేవుడు పోయినాడంటే అసలు దేవుడు లేడు అనిపిస్తాడు. మాకు అందరిని తిక్కులేను అని చేసి వెళ్ళిపోయినాడు సార్. ఒక మహిళలకు స్థానం ఉందంటే ఒక రాజశేఖరరెడ్డి సార్ వల్లనే ఉండింది. అటువంటి ఆయననే లేకపోతే మాకు ఏ విధంగా మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందని తలుచుకుంటే చాలా బాధ. వైఎస్ పార్థివ దేహం ఇడుపుల పాయకు చేరుకుంది. జనం గుండెల్లో విషాదం గొంతులోకి చేరింది. అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక ఎక్కడే విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన వైఎస్ ఇంతలోనే శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. అంతిమ సంస్కారానికి అంతా సిద్ధమైంది. రాజన్నకు కడసారి వీడ్కోలు పలుకుతూ పరితపించని గుండె లేదు. ఆ మహానేత మట్టిలో ఏకమవుతుంటే విలపించని మనిషి లేడు. ఇడుపులపాయ కన్నీటి కడలిగా మారిపోయింది. విషన్న వదనాలతో ఆ విశ్రాంతి వనం మూగబోయింది. ప్రజల మనసులను గెలుచుకున్న మనిషి, ప్రజల మనిషిగా ఎదిగిన మనిషి ప్రజా ప్రస్థానంలో తన వంతు యాత్ర ముగిసిందంటూ వెళ్ళిపోయారు. మనిషిగా పుట్టి తానేం సాధించారో ఈ జనసముద్రం సాక్షిగా చెబుతూ వెళ్ళిపోయారు. మృత్యువా గర్వించకు, శక్తిశాలివని అతి భయంకరివని కొందరు నిన్ను కీర్తించవచ్చుగాక, కానీ అది నిజం కాదు, అది నిజం కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. తాను సాధించుకున్న అశేష ప్రజాభిమానంతో మృత్యువును గెలిచి వెళ్ళిపోయారు. గుండె నిండా చీకటితో, బతుకు మీద దిగులుతో అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, అవ్వలు తాతలు, పాపలు బాబులు భారంగా వెనుదిరిగారు. ఆ పిలుపు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. చుక్కల్లోకెక్కిన చక్కనోడు ఇంతలోనే చినుకై కురిశాడు. వైఎస్ వర్షించాడు. అది వర్షం కాదు, సచేల స్నానం. యజ్ఞదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే
లోకస్తదను వర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు, దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు, లోకమంతయు దానిని అనుసరించును. వైఎస్ వాన చినుకుతో పెనవేసుకున్నారు. ఆ చినుకు స్పర్శే కాదు, అది పడిన చప్పుడు వినిపించినా పలకరిస్తాడు. ఆ మట్టి వాసనలో పరిమళిస్తాడు. చినుకులాంటి ఆ స్పర్శ కోసం, ఆ చప్పుడు కోసం, ఆ పరిమళం కోసమే అతని ప్రేమించే జనప్రవాహం ఎదురుచూస్తోంది.